ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలు, ఇళ్లు, పశు సంపద, రోడ్లు తదితర ఆస్తి నష్టం వివరాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని మంత్రులు ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరేట్ లో అధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా 86 గ్రామాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఏ ఒక్క రైతు నష్టపోకుండా అధికారులు వివరాలు సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఏ రైతు కూడా నష్టపోకూడదు, ప్రతి రైతుకు వారికి అందరికీ కూడా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక హార్టికల్చర్ కానీ, అగ్రికల్చర్ కానీ, రోడ్ అండ్ బిల్డింగ్స్ కానీ, హౌసెస్ కానీ, ఇంకా వివిధ శాఖలలో జరిగిన అన్నింటిని కూడా ఒక అంచనాలకు వేసుకొని గౌరవ కలెక్టర్ గారు కూడా పంపించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలామంది రైతులకు కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా, రైతులకు ఒకవేళ ఎక్కడైనా చేసుకోకపోతే స్థానికంగా ఉండేటువంటి అధికారులకు మీరు సెలిఫోన్ ద్వారా తెలియజేస్తే, ఎందుకంటే ఇంటీరియర్ ప్లేస్లో ఉండేటువంటి కొన్ని విషయాలు తెలియకపోయి ఉండొచ్చు, కాబట్టి వారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా రైతులకు మీడియా ద్వారా, మీరు కూడా స్థానిక అగ్రికల్చర్ అధికారులకు కానీ సంబంధించిన అధికారులకు కానీ తెలియజేస్తే వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పంట నష్టాన్ని అంచనా వేసుకొని ప్రభుత్వానికి పంపిస్తాము. అదేవిధంగా జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఈ యొక్క నష్టాలు జరిగినవి కూడా మా దృష్టి, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాము. గత ప్రభుత్వంలో చేసిన పాపాలు ఏవైతే, గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ రోడ్డును కూడా, మామూలుగా రోడ్లు ఏదైనా ఒక్కసారి రోడ్డు వేసిన తర్వాత 5 సంవత్సరాలకు ఒక్కసారి రెన్యూవల్ చేయాలి. ఆ రెన్యూవల్ చేయకుండా గత ప్రభుత్వంలో చేసినవి తప్ప అంతకుముందు ప్రభుత్వంలో ఏదైనా చేసి ఉన్నా ఆ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా రెన్యూవల్స్ చేయలేదు. ఆ రెన్యూవల్స్ చేయకపోవడం వలన ఈ పార్ట్ హోల్స్ అనేటువంటి కూడా ఎక్కువైపోయి గుంతలు పడినటువంటి ఇంకా గుంతలుగా మారి ఈ వర్షాలకు ఇంకా దెబ్బతినడం జరిగింది. అదే ఆ ప్రభుత్వంలోకి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఈ R&B కానీ, పంచాయతీరాజులు ఉండేటువంటి BT రోడ్లు కానీ, వీటన్నిటి కూడా చర్యలు తీసుకొని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 300 కోట్ల రూపాయలు పార్ట్ హోల్స్కి అవసరం ఉందని చెప్పి అధికారులు అంచనా వేయడం జరిగింది. ఈరోజు 300 కోట్లు పోయి 500 కోట్ల రూపాయల వరకు కూడా రావడం అంచనాలు వేయడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు ఉండగాని మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో కంటే కూడా ఈరోజు నాణ్యమైన రోడ్లు